జూన్ 1 సోమవారం నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్న దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల్ ఆంధ్ర నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లెటర్స్. సో రెండు షిఫ్ట్లు చాలు కట్టే కదా. డైలీ ఒక ఫైవ్ సార్ లేదా నిన్న ఫోన్ సార్ నెడదో మూడు సార్ నెడదో సార్ సెవెన్ పెట్టుకుంటాము సార్. గోదావరి ఒక టీం పెట్టుకుంటాను. ఒకటే మేము అదని ప్లస్ భువనేశ్వర్ నుంచి సిఎస్టీ ఎవరిని పెడతాను? అంటే బేసిక్స్ ఏంటి? అంటే ఎంతమంది వస్తారో తెలుసు మీకు, ఎంతమంది ఇస్తారని ఐడియా ఉందా? మరి ఎలా ఇస్తాం? ఒక డాక్టర్ ఎలా చెప్తాం? సుమారుగా దీనికి ఒక 20 మంది సార్. సుమారు లాస్ట్ టైం డాటా ఉండదు, డాటా అంటే మాకు చార్ట్ రిలీజ్ అవుతుంది సార్. ఫోర్ అవర్స్ ముందు వస్తుంది. అంటే ట్రైన్ స్టార్ట్ అవ్వ ముందు 4 అవర్స్కి వస్తుంది. వస్తుంది సార్. సో ట్రైన్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా టైం పడుతుంది సార్. వైజాగ్ స్టార్ట్ అయినప్పుడు తీసుకోవచ్చు. స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవ్వకముందే మీకు చార్ట్ తెలుస్తుంది. 4 అవర్స్ స్టార్టింగ్ ముందే తెలుస్తుంది. ప్లస్ వైజాగ్ నుంచి కుమార్ వచ్చేసరికి కనీసం 3 గంటలు పడుతుంది. సో 7 అవర్స్ ముందే మనకు డేటా తెలుస్తుంది అంతే కదా. సో ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ టైం వేద్దాం, కావాలంటే తర్వాత తీసేయచ్చు. సో ఎన్ని ఎగ్జిట్లు ఉంటాయి? మొత్తం మీదాన్ని క్లోజ్ చేశారు. ఫలానాదే ఎంట్రీ, ఫలానాదే ఎగ్జిట్, దానికి పబ్లిక్ వెళ్ళాలి. వ్యక్తి వాళ్ళు కూడా ఉంటారు కదా, వ్యక్తి వాళ్ళు ఉంటారు, దిగే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ డేటా తెచ్చుకోండి, ఎంతమంది దిగుతున్నారు అది కూర్చున్నారు. డేటా తెచ్చుకుంది, డేటా ప్రకారం